సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మైలాన్ కంపెనీ హెచ్ఎంఎస్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్ ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ 8వ తారీఖున కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి అని అన్నారు. డిమాండ్స్ కనీస వేతనం 21,000 చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి, బ్యాంకుల విలీనం ఆపాలి, కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కార్మిక చట్టాల సవరణలు ఆపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర ప్రసాద్, జనరల్ సెక్రటరీ నారాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ రవీందర్, క్యాషియర్ భూమేష్, చంద్రయ్య, నాగేష్, శంకర్, ప్రకాష్ పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ మైలాన్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుని మా ఆఫీస్ పేరు అందరం కూడా సమావేశమైనాం. అట్లాగే ఇప్పుడు ఈ 8వ తారీఖు సమ్మె ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నదో అందులో హెచ్ఎంఎస్ కూడా భాగస్వామి. ఈ దేశవ్యాప్త సమ్మె ఎందుకు జరుగుతున్నదంటే, ఈ ప్రభుత్వం 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తర్వాత ఇంతవరకు ఒక్కటి కూడా కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు చేయట్లేదు. ఈరోజు 1972 గ్రాట్యుటీ చట్టం వచ్చి ఏడాది 15 రోజుల గ్రాట్యుటీ ఇవ్వాలని రాస్తే 72 నుంచి ఇప్పుడు 2019 వరకు ఒకరోజు కూడా జీతం పెంచకపోవడం అమానుష్యం. ఎంపీ ఎమ్మెల్యేల జీతాలు 50,000 ఆ రోజు ఉంటే ఈరోజు 380,000 వాళ్ళకి అవన్నీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మరి వర్కర్లకు సంబంధించి గ్రాట్యుటీ ఎందుకు పెంచరు అనేది మా ప్రశ్న. అట్లాగే రెండోది ఏంటంటే, కనీస వేతనం అనేటువంటిది 2007 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ వేజెస్ ఇంతవరకు మారలేవు. లేబర్ మినిస్టర్ ఒక ఫైల్ పుటప్ చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి 3 సార్లు తిప్పంపిండి తప్ప ఇంతవరకు అమలు చేయలేడు. అట్లాగే 1971 కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ సెక్షన్ 10(2) చెప్తున్నది, కోర్ యాక్టివిటీ చేసే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని. మైలాండ్ కంపెనీలో అరవింద్, మనకి ఇక్కడ అరవిందో కంపెనీలో, హెట్రో కంపెనీలో, ఏ న్యూలాండ్ కంపెనీలో ఎక్కడ చూసినా మొత్తం కాంట్రాక్ట్ వర్కర్లే ఉత్పత్తిని కీలకమైన 80% పనులు వాళ్ళే చేస్తున్నారు. పర్మనెంట్ చేయాలనేటువంటి సోగి ఒక్క యజమాన్యానికి లేదు. దీని మీద మా యూనియను లేబర్ కమిషనర్ దగ్గర ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కొట్లాడినాము. ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ వేసి కొట్లాడుతున్నాం. మేమేమంటున్నామంటే, ఒక భారత సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం 2017 అక్టోబర్ 26 తీర్పిచ్చింది. ఏడాది దాటి సర్వీస్ చేసిన కాంట్రాక్ట్ వర్కర్లు కానీ క్యాజువల్ వర్కర్లు అందరికీ వేతన ఒప్పందంలోని కనీస వేతనం ఇవ్వాలని చెప్తున్నది. మరి అలా మైలాన్లో ఒక వేతన ఒప్పందం జరిగింది, అలా 25,000 కనీస వేతనం ఉన్నది, కాంట్రాక్ట్ వర్కర్లకు అది ఎందుకు ఎక్స్టెన్షన్ చేయరు అని చెప్పి చెప్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఒక 5 బెంచ్లో చెప్పిన తీర్పును కూడా ఖాతరు చేయలేని పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈఎస్ఐలో 1,500 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు డిస్పెన్సర్లో అంబులెన్స్ లేదు, స్పెషలిస్టు లేడు, మందులు లేవు, బీపీ షుగర్ లాంటి మందులు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మెదక్ జిల్లాలో 7 డిస్పెన్సరీలు ఉన్నాయి. మరి 1,000 కోట్ల రూపాయల కట్టింగ్ పైసలకు జమా ఖర్చు లేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది డిమాండ్. అదేవిధంగా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ కార్మికులు రిటైర్డ్ 58 ఏళ్ళ తర్వాత రిటైర్డ్ అయితే వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఇస్తామని చెప్పి చట్టం చెప్తున్నది. పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ కొడుకుల మీదనో అల్లుళ్ళ మీదనో ఆ బిడ్డల మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఎంపీ చేస్తే 30 ఏళ్ళ పెన్షన్ ఉంటుంది, 400 గజాల జాగ ఉంటుంది బంజారాహిల్స్లో, మొత్తం యశోద కామినేని లాంటి ఆసుపత్రిలో చికిత్స వాళ్ళకు, వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 ఏళ్ళ డ్యూటీ చేసినందుకు ఉంటుంది. 33-35 ఏళ్ళు సర్వీస్ చేసిన కార్మికులకు, ప్రైవేట్ కార్మికులకు అసలు 6,000 రూపాయల పెన్షన్ లేని దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఉంటే 40 కోట్ల మంది కార్మికులను విస్మరిస్తున్న ఈ ప్రభుత్వం కార్మికుందా, యజమానులదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మనకు సుభాష్ చంద్రబోస్ గారు, అట్లాగే మనకు లాలా లజపత్ రాయ్ గారు, ఏమైనా మనకు లోహియా గారు, వీళ్ళందరూ కష్టపడి సాధించిన కార్మిక చట్టాలను, 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి పడేసి 300 మందిలో ఎవరిని తీసేసినా వాళ్ళు అడుగోదు, డీజిల్ దగ్గర పోతుందని ఇలా చట్టం తెచ్చిండు మోడీ. అట్లాగే ట్రైనింగ్ అప్రెంటిస్ ట్రైనింగ్ పేరుతో 6-6 ఏళ్ళు వర్క్ చేయించుకోవచ్చు అని చట్టం తెచ్చిండు. అట్లాగే డీసీఎలు, అట్లాగే కమిషనర్ ఎవడు ఇన్స్పెక్షన్ చేయొద్దని చట్టం తెచ్చిండు. ఇవన్నీ దుర్మార్గమైన, ఇవి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో అమలు చేసిండు. కాబట్టి ఈ మోడీ యొక్క పరిపాలన అనేటువంటిది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది. 2వ వైపు 380,000 కోట్లు